నమస్తే గైస్, ఎవర్ది వైకే ప్రపంచం ఛానల్ లో ఎవడు వీడు కొత్త కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా? నా పేరు జశ్వంత్, నేను కేదార్ వాళ్ళ తమ్ముని. కేదార్ వాళ్ళ అన్నని. సో బేసిక్ గా వాడు ఎక్స్పల్స్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలి కొనుక్కోవాలి అని అంటా ఉండే. సో వై నాట్ వి సర్ప్రైజ్ హిమ్ అని చెప్పేసి ఒక చూసినకైతే పోతాను ఎక్స్పల్స్ ఎట్లా పడుతుంది ఏమని చెప్పేసి. సో ఇది వచ్చేసి మా అనంతపూర్ సెంటర్ అనమాట, టవర్ క్లాక్ ఏరియా, మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడైతే మా రుద్రంపేటలోనే ఇంకొక ఉన్న నరసింహ హీరో షోరూమ్కి అయితే వచ్చేసాము. అనంతపూర్లో రెండు హీరో షోరూమ్స్ ఉన్నాయి అనమాట. సో ఆ రెండింటిలో కంపేర్ చేస్తే మాకు బెస్ట్ ప్రైస్ దొరికినది నరసింహలోనే. సో వి జస్ట్ కేమ్ హియర్, ఇక్కడికి వచ్చాము. సో మనీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ డే ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఈరోజు విజయదశమి అనమాట, అక్టోబర్ 12 ఈరోజు. సో ఈరోజు కేదార్కి ఎక్స్పల్స్ బైక్ అయితే డెలివరీ తీసుకుంటున్నాము. సో నిన్న పే చేసేసి మనీ అంతా డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయింది. సో ఈరోజు వెళ్ళేసి బైక్ తీసుకొని పూజ చేసేది అదంతా ఉంటుంది. ఇప్పుడైతే మనము షోరూమ్కి అయితే వచ్చాము. సో డాక్యుమెంటేషన్ ఏదో కొంచెం బ్యాలెన్స్ ఉంటే అవన్నీ తీస్తూ ఉన్నాయి. సో గైస్, హియర్ వి గో. మనది వచ్చేసి బైక్ అయితే వచ్చేసారు ఫైనల్లీ. Two hours later. సో ప్రెసెంట్ అయితే బండి డెలివరీ తీసుకున్నాము. తీసుకుని వెంటనే ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా గుడికి అయితే వచ్చేసాము. సో మేము వచ్చిన అయితే అనంతపూర్ ముస్లమ్మ కట్ట దగ్గర ఉన్న రాజరాజమ్మ టెంపుల్. సో మనం బైక్ని వచ్చేసి అక్కడ పెట్టున్నాము. అదే అండి, ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము బండికి మేము దేవుని ముక్కొనేసి. సో ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతా ఉన్నాము ఇంటికి. ఏది బండి బండి ఇక్కడ అమ్మ వీడియో కాల్లో కేదార్, వీడియో కాల్లో కేదార్ ఆన్లైన్ పూజ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది లాస్ట్ సరక ప్రైస్ చేయండి, అది లాస్ట్ లోనే చెప్పాలి. ఫస్ట్ టైం సెల్ఫ్ లాగ్. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అయిపోండి అంతే. హాయ్ గైస్, నమస్తే నమస్తే, వచ్చేసినా నేను ఇంకా. సో మొత్తానికి అయితే మన చేతిలో ఎక్స్పల్స్ బైక్ అయితే వచ్చింది. సో మనం ఈ బైక్ లో స్టార్టింగే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే అనుకున్నాను. ఎక్కడికో అదైతే మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి, అది కూడా మన కొత్త బైక్ లోనే. ఇప్పుడు ఇదే ఎక్స్పల్స్ బైక్ లోనే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కి అయితే వెళ్తాం అన్నమాట. సో మీరు ఎక్కడికి వెళ్తానం అనేది గెస్ట్ చేసి కామెంట్ లో అయితే పెట్టేయండి, చూద్దాము. సో ఈ ఎక్స్పల్స్ బైక్ కొనుక్కోవడానికి రీజన్ ఎందురా అంటే చూసేకి హైట్ ఉండిద్ది ఆఫ్ రోడ్ బైక్ లాగా. సో నాకు ఆఫ్ రోడింగ్ అయితే మస్త్ ఇంట్రెస్ట్. యాక్చువల్లీ హిమాలయన్ కొందాం అనుకున్నాను, బట్ ఏమైందిరా అంటే లాంగ్ డ్రైవ్స్ కి మంచి ఇతరం వస్తుంది కానీ మైలేజే రాదు. అదే అది వచ్చేది 22-23తో మనతో కాదని చెప్పేసి ఎక్స్పల్స్కి అయితే షిఫ్ట్ అయిపోయినా అనమాట. సో మన బడ్జెట్లో కొంచెం ఓ మాదిరిగా తక్కువలో, కొంచెం ఎక్కువైనా కూడా కొంచెం తక్కువలో మంచి మైలేజ్ బండి అనేసి ఇదైతే తీసుకున్నాను. సో మీ డ్రీమ్ బైక్ ఏదో కూడా కామెంట్లో అయితే పెట్టేయండి, తెలుసుకుందాము. సో ఈ బైక్ కొన్నందుకు నాకు, నా పేరెంట్స్కి, మా అన్నకి, అందరికీ థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేసిన నీకు కూడా థ్యాంక్ యూ బ్రో.
సో మనమైతే ప్రెజెంట్ 24k సబ్‌స్క్రైబర్స్ తో ఇదే ఉన్నాము. సో తొందరగా సబ్‌స్క్రైబ్ చేసుకోమావా. ఆ 1 లక్ష సబ్‌స్క్రైబర్స్ కొడితే ఆ సిల్వర్ ప్లే బటన్ ఇట్లా మనం కూడా ఇట్లా షేర్ పట్టుకొని చేతిలో పట్టుకొని ఫోటో తీసుకుందాము. సో అదన్నమాట కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఈ మధ్య గ్యాప్ వస్తుంది ఈ వీడియోస్లలో ఎందుకంటే లైక్ ఈ ఎగ్జామ్స్ అంట అవి ఇవి అని చెప్పి బుర్రపాడైపోతుంది. సో అందుకని కొంచెం గ్యాప్ వచ్చిందన్నమాట. సో ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తాను. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బై.